ఆశయ బ్రహ్మ మనందరి చిలిపి బ్రహ్మానంద గారు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానంద గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ ఏమ్మా మాట్లాడాలి సార్ ఈ సందర్భంగా మేము వెయిట్ చేస్తున్నాం సార్ ఓకే వరాహి మీడియా 14 రీల్స్ వారు సమర్పించిన ఈ సినిమాలో నందమూరి నటసింహ బాలయ్య బాబు గారు నటించిన సినిమా ది లెజెండ్ లెజెండరీ పర్సనాలిటీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నందమూరి బాలకృష్ణ గారు నటించిన సినిమా ఈ సినిమా సింహ అనే పేరు పెట్టి ఇంతకు ముందే తన ఒక డైరెక్టర్ గా అద్భుతమైనటువంటి స్థితికి చేరుకున్నటువంటి దర్శకులు బోయపాటి శ్రీనివాస్ గారు ఆయన దర్శకత్వంలో ఈ సినిమా ఒక అద్భుతమైనటువంటి సినిమా అవుతుంది అందులో నేను కూడా యాక్ట్ చేశాను దీనిలో బాలకృష్ణ గారి నటన చాలా బాగుందని చెప్పడం కంటే బాలకృష్ణ గారు నట విశ్వరూపాన్ని చూపించారు ఈ సినిమాలో అనిపిస్తుంది తను ఇద్దరు హీరోయిన్స్ ఇహ తెలుసుగా ఎలా ఉంటుందో రంజు రంజుగా ఉంటుంది దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ అంటే ఇంకా కుర్రాళ్ళు మీరు మొత్తం మాలాంటి ముసలోళ్ళు కూడా లేచి నిలబడి డ్యాన్స్ చేసే స్థితిలో ఉంటుంది అటువంటి అన్ని రకాల హంగులు కలిసినటువంటి సినిమా లెజెండ్ 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 ఇక్కడ ఈ సినిమా గురించి ఇలా మాట్లాడుతూ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాలి ఈ విషయంలో అది ప్రత్యేకత ఆంధ్రుల అభిమాన అందాల నటుడు జగపతి బాబు ఆంధ్రుల అందాల అభిమాన నటుడు జగపతి బాబు ఈ సినిమాలో ప్రేక్షకుల చేత థియేటర్లో పోయిస్తాడు దానికి తిరుగులేదు ఇలాంటి వాళ్ళ చేత ఎలా చేయించాలో ఆ పేజ్ ఎలా టర్న్ తిప్పాలో తెలిసినటువంటి దర్శకుడు బోయపాటి సీను తను చేస్తున్నప్పుడు ఆర్టిస్టులకు ఎక్కువ పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఏం కావాలో తనకి ఎక్కడి నుంచి ఎలా చేస్తే బాగుంటుందో పిండి చేయించగలిగినటువంటి నటుడు బోయపాటి సీను అని అటువంటి దర్శకుడు చేతిలో పడినటువంటి ఈ సినిమాలో ఈ పాత్ర జగపతి బాబు గారు కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ సినిమాలో నటించేటువంటి అవకాశం కూడా నాకు కలిగినందుకు నేను మనస్ఫూర్తిగా ఆనందిస్తూ జై బాలయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బడుగు బలహీన వర్గాల నాయకుడు ఆలీ గారు మీ కూడా నేను ఏదోటి వద్దా థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు థ్యాంక్స్ లాట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక 24 క్రాఫ్ట్స్ లోను టాలీవుడ్ ని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లిన 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బడ్జెట్లో ఎక్కడ కాంప్రమైజ్ కారు క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కారు ప్రతి సినిమాలో అది మనకు చూపించారు లెజెండ్లో కూడా ఎంత భారీగా చూపించబోతున్నారో మీకు త్వరలోనే తెలుస్తుంది అలాగే